హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోర్త్ ఏజ్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ అయిన 15 బాడీ ఫ్యాక్ట్స్ గురించి చూడబోతున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు పెరిగే కొద్దీ మీతో పాటు మీ చెవులు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా అవి 20 Hz నుండి 20,000 Hz ఫ్రీక్వెన్సీ సౌండ్స్ని మాత్రమే వినగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇయర్లో కూడా చెమట వస్తుంది. వీటినే మనం ఇయర్ వ్యాక్స్ అని అంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీ కళ్ళు ఒక నిమిషానికి 20 times బ్లింక్ అవుతుంది. అంటే ఒక సంవత్సరానికి 10 million times బ్లింక్ అవుతుంది. ఒక ఫ్లాట్ అయిన నేలపైన మనం నిలబడి చూస్తే మన కళ్ళు దాదాపు 3 miles దూరం వరకు చూడగలవు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన నాలుకలో అరౌండ్ 8,000 రుచులను ఐడెంటిఫై చేయగలిగే సెల్స్ ఉంటుంది. ప్రతి రుచిని ఐడెంటిఫై చేయడానికి సుమారు 100 సెల్స్ హెల్ప్ చేస్తాయి. మోస్ట్లీ హ్యూమన్స్ నాలుక 8 inches ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన నాలుక రంగుని బట్టి మన పర్సనాలిటీని చెప్పచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం మన లైఫ్ టైంలో 40,000 liters సెలైవాని ఉమ్ముతాం. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒక రోజుకి మన నోస్ ఒక కప్కి సరిపోయేంత మ్యూకస్ని రిలీజ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మనం లేచినప్పటికంటే పడుకునేటప్పుడు 1 centimeter పెరుగుతాం. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనం ఒక రోజుకి 12 గంటలు నడిచినట్లయితే 690 రోజుల్లో ప్రపంచాన్నే చుట్టేయచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మన శరీరంలో అన్ని అవయవాలు కొంతసేపు అయినా రెస్ట్ తీసుకుంటుంది, కానీ గుండె కండరం మాత్రం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11, మన శరీరం యొక్క పైపొర ప్రతి నెల మారుతూ ఉంటుంది. మరి ఆ లెక్కకు వస్తే మన జీవితకాలంలో 1000 సార్లు మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 12, మనం మన శరీరంలో ప్రతి నిమిషానికి సుమారు చనిపోయిన 30,000 సెల్స్ని రిలీజ్ చేస్తాం. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీరు ఒకవేళ 70 సంవత్సరాలు బ్రతికితే మీ హార్ట్ బీట్ 2.5 billion times కొట్టుకుని ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, మనిషి జీవితకాలంలో అంతా క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 1 సంవత్సరం మొత్తం టాయిలెట్ పైనే కూర్చుంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 15, మనం ఒకేసారి మన ముక్కులో ఉండే 2 holes నుండి గాలి పీల్చలేము. లెఫ్ట్ సైడ్ హోల్లో పీల్చేటప్పుడు రైట్ సైడ్ హోల్ రెస్ట్ తీసుకుంటుంది, అదేవిధంగా రైట్ సైడ్ హోల్లో పీల్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ నోస్ రెస్ట్ తీసుకుంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మిమ్మల్ని మళ్ళీ కలుద్దాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.